పదిహేను వచనం చదవండి. రాజుగా చేయుటకు వారు వచ్చి యేసుక్రీస్తును బలవంతంగా పట్టుకొనబోచున్నారని యేసు ఎరిగి మరలా కొండకు ఒంటరిగా వెళ్ళిపోయాడు. చూసారా, బలవంతంగా పట్టుకొని రాజును చేయాలనుకున్నారట. మీకు అర్థమైందా? మన వాళ్ళకి బలవంతంగా పట్టుకొని రాని ఎంపీని చేస్తాం, ఎమ్మెల్యేని చేస్తాం అంటారు ఎవరైనా. ప్రైమ్ మినిస్టర్ని చేస్తాం, సీఎం అని చేస్తామని. ఈడే ఎదురు 2 కోట్లు చిరంజీవి పార్టీలో చేరే ముందు అందరూ 2 కోట్లు ఇవ్వాలి చిరంజీవికి, తెలుసా మీకు? అందుకే సంఘనాకపోయింది ఆ పార్టీ, ఉన్నోళ్ళు కూడా వెళ్ళిపోతున్నారు. ముందు మన సంఘంలోని చెల్లిన గొప్ప ఘనత మన అబ్రాం గారికి దక్కింది. ఎప్పుడు ఈ కంపు కుళ్ళు రాజకీయాల్లోకి వెళ్ళకండి. వాళ్ళు అసలు మంచోళ్ళు కారు, అసలు మంచోళ్ళు కారు. వాళ్ళు కిరాతకులళ్ళు, దోపిడి దొంగలు. యేసుక్రీస్తును బలవంతంగా పట్టుకుని రాజును చేయాలనుకున్నారట. మీరు గమనించండి, ఆయనకి ఎందుకు అధికారం ఇవ్వాలనుకున్నారు ప్రజలు, నాయకులు, కార్యకర్తలు? ఎందుకంటే ఈ రాజు అయితే మనం పొలం దున్నని అవసరం లేదు, విత్తనాలు వేయని అవసరం లేదు, పంట పండించని అవసరం లేదు, పంట గోదాముల్లో పెట్టనవసరం లేదు, కూర్చోబెట్టి భోజనం పెట్టేదాడు అందరికీ. 2 రొట్టె ముక్కలు లేకపోతే 1 రొట్టె ఇస్తే చాలు ఆయనకి. ప్రార్థన చేశారంటే భోజనం పెడతాడు అందరికీ. ఇకపోతే మరొక సుఖం ఉంది, మందులు కొనుక్కోని అవసరం లేదు, హాస్పిటల్తో పని లేదు, ఏ రోగం వచ్చినా తీసేస్తాడు ఆయన. అంటే ప్రభుత్వం చేయవలసిన పనులన్నీ కూడా, రాజు చేయవలసిన పనులన్నీ, ఏ రాజు వచ్చినా మనల్ని పండించుకోమంటాడు, ఏ రాజు వచ్చినా మనల్ని తెచ్చుకోమంటాడు, రోగానికి మందులు ఇచ్చుకోమంటాడు. కానీ ఈయన రాజు అయితే మందులు కొనుక్కోని అవసరం లేదు, రోగాల విషయంలో భయపడడం అవసరం లేదు, ఏనైనా అలాగే ఆహారం గురించి ఆలోచించడం అవసరం లేదు. కార్యకర్తలు కూడా దొంగోళ్ళు. ఆ రోజు యేసుప్రభుని రాజుగా చేయాలనుకునే కార్యకర్తలు ఉన్నారే, తర్వాత రెవెన్యూ నాకిస్తాడు, తర్వాత ఫైనాన్స్ నాకిస్తాడు, తర్వాత నీటిపారుదల శాఖ నాకిస్తాడని ఈ దొంగలళ్ళు. యేసు ఎందుకు తప్పించుకున్నాడు? అధికారంలో ఉంటే సేవ చేయొచ్చు కదా అని మీరు అనుకుంటున్నారా? చేయలేడండి. నిజంగా అండి, మోషే 40 సంవత్సరాలు తన జీవితాన్ని గడిపాడండి వీళ్ళ నాయకత్వంలో. ఏం కోరుకున్నాడు వాళ్ళ నుంచి, ప్రజల నుంచి? ఏం కోరుకోలేదండి. తన కుటుంబ జీవితమే బాగలేకుండా పోయిందండి, భార్యతో మాట్లాడే అవకాశం లేకుండా పోయిందండి, పిల్లలను చక్కగా చూసుకునే ఛాన్స్ లేదండి మోజెస్కి. ఎందుకంటే 40 సంవత్సరాలు ఆయన చిత్రహింస చేశారు. నాయకత్వం అంటే చాలా కష్టమండి. దేవుని పిల్లలారా, ప్రపంచంలో ఈరోజు జరుగుతున్న సమస్యలు లేదా మైనస్లు, ప్రమాదకరమైన పరిస్థితులు, వీటి నుంచి తట్టుకోవాలి అంటే మీరు బైబిల్ బాగా నేర్చుకోవాలి. బైబిల్ బాగా నేర్చుకోవాలి అంటే ఐబ్రిపత్రిక 10:24-25లో కూడుకోవాలి. కూడుకోవడంలో 2 కూడుకులు ఉంటాయి. ఇప్పుడు ఇదొక కూడిక. అలాగే కొరింథీయులకు రాసిన 1 పత్రికలో 11వ అధ్యాయంలో కూడికల విషయంలో పౌలు గారు చెబుతూ ఒక మాట అన్నారు. ఏనైనా కొరింథీయులకు రాసిన 1 పత్రిక 11వ అధ్యాయంలో 18 కొరింథీయులకు రాసిన 1 పత్రిక 11వ అధ్యాయం 17 18 మీకు ఈ ఆజ్ఞను ఇచ్చు మిమ్మను మెచ్చుకోను, మీరు కూడి వచ్చుట ఎక్కువ కీడుకే కానీ ఎక్కువ మేలు కాదు. సమావేశాల్లో అంటే కూడికల్లో ఏం జరుగుతాయట? కీడు ఎక్కువ జరుగుతుందట. కీడేంటి?
పనికిరాని మాటలు మాట్లాడుతుంటారు. కేసీఆర్ ఒక కూడిక ఏర్పాటు చేస్తాడు, రాజకీయ కూడిక. ఆంధ్రావన తిడుతుంటాడు, లగడపాటోడు కూడిక పెడతాడు, తెలంగాణ వాళ్ళు తిడతాడు. వీళ్ళు తిట్టుకొని చివరికి ఏమైపోయిందంటే ఒకళ్ళొకళ్ళు కొట్టుకు చచ్చిపోతున్నారు. తిట్టుకున్న వాళ్ళు హ్యాపీగా ఉన్నారు, కొట్టుకు చచ్చిపోయేవాళ్ళు అమాయకులు. ఎవరు? పిల్లలు. మీరే మహబూబాబాద్లో వాళ్ళు కొట్టుకోవడం 2 రోజుల క్రితం మీరు చూశారు, రాళ్లతో కొట్టుకున్నారు. పోలీసు కాల్పులు, జగన్ని అరెస్ట్ చేయటం వదిలేయటం, ఆ సురేఖ అల్లరి చేయటం, ఇవన్నీ మనం చూస్తున్నాం రాజకీయాల్లో. ప్రతి వారంలో 2-3 రోజులు ప్రాబ్లమెటిక్ డేస్ ఉంటాయండి ఈ రాజకీయాల మధ్య. తిండి లేదని ఎవడు ఆలోచించడు, బట్టలు లేవని ఎవడు ఆలోచించడు, కందిపప్పు ఎందుకు 100 రూపాయలు అయిపోయిందని ఎవడండు, బియ్యం 40 రూపాయల కేజీ ఎందుకు అయిపోయిందని అడగడు, నూనె ధరలు ఆకాశాన్ని అడుతున్నాయి, కూరగాయల ధరలు ఆకాశాన్ని అడుతున్నాయి, వీటి గురించి ఎవరైనా కొట్టుకు చచ్చిపోతున్నారా? లేదు. మరి ఎందుకు చచ్చిపోతున్నారు? తాగుబోతులు, తిరుగుబోతులు, పొరంబోకులు. వీడు రాజకీయాల్లో ప్రవేశించి అమాయకులైనటువంటి పిల్లలు, చదువుకున్న పిల్లలు, చదువులేని పిల్లలు, జులాయిగా తిరిగే పిల్లలకి పొంచి పోషిస్తూ వాళ్ళని అందులో మందు అలవాటు చేసి, బ్యాడ్ హ్యాబిట్స్ అలవాటు చేసి పిల్లలకి వాళ్ళని రెచ్చగొట్టి ట్రైన్లు తగలబెట్టేస్తున్నారు, బస్సులు తగలబెట్టేస్తున్నారు, రాళ్ళు విసిరి నష్టాన్ని, దెబ్బల్ని కొందించుకుంటున్నారు. కూడి వచ్చుట సంఘంలో కూడా కూడుకున్న కూడుకోవటంలో వీళ్ళని మంచి వాళ్ళు అనుకుంటున్నారా? వీళ్ళు మంచి వాళ్ళు కాదు. 100 మంది మగవాళ్ళు కూడుకున్న సమస్యలు ఉండవు, కానీ 2 ఆడవాళ్ళు కూడుకుంటే మాత్రం భయంకరమైనటువంటి మాటలు మాట్లాడుకుంటారు. మీకు అర్థమైందా? మీరు ఆలోచించండి, ఇది ఎంతవరకు నిజం? బైబిల్లో రాయబడింది కదండి. కొరింథీయులు రాసిన మొదటి పత్రిక 11వ అధ్యాయం, కొరింథీయులు రాసిన మొదటి పత్రిక 11వ అధ్యాయం 17-18, మీకు ఈ ఆజ్ఞనిచ్చు మిమ్మల్ని మెచ్చుకోను, మీరు కూడి వచ్చుట ఎక్కువ కీడుకే కానీ మేలు ఎక్కువ మేలుకు కాదు. ఎక్కువ కీడు సంఘాల్లో కూడా కూడుకునేవాళ్ళు, ఎక్కువ కీడు. కూడుకొని ఏం కీడు చేస్తారంటే ఎలా కూడుకుంటున్నారో చెప్తాను. ఒక సంఘంలో కూడుకుంటారు, విశాఖపట్నం ఉంది, విశాఖపట్నంలో ఒక సంఘం ఉంది, అందులో కూడుకుంటారు. వాళ్ళంతా పశ్చిమ గోదావరి చెందిన వాళ్ళు, అంటే ప్రాంతీయతత్వం. మా జిల్లావాడు ఏమంటే, మనం దేవుని పిల్లలమా జిల్లా వాళ్ళమా? మనం దేవుని పిల్లలమా జిల్లా వాళ్ళమా? ఇంకొక సంఘం ఉంది పాత సిటీలో, ఓల్డ్ సిటీ విశాఖపట్నంలో, ఉదయం మాల సంఘం కూడిక, మధ్యాహ్నం మాదిక సంఘం కూడిక. ఏదో మొత్తానికి ఏదో తేడా ఉంది. ఉదయం మాదిక సంఘం కూడుకో, మధ్యాహ్నం మాల సంఘం కూడుకో తెలీదు. మీరు కూడు వచ్చితే ఎక్కువ కీడుకే కానీ మేలుకి కాదు. ఉదయం మాలోళ్ళందరూ కూడుకొని, మధ్యాహ్నం కూడుకొని మాదిగోళ్ళు తిడుతుంటారు. మధ్యాహ్నం కూడుకున్న మాదిగోళ్ళందరూ కూర్చొని ఉదయం కూడుకున్న మాలోళ్ళు తిడుతుంటారు. ఇద్దరికీ ఒకటే కట్టడం. మీరు ఆలోచించండి, ఈరోజు క్రైస్తవులు కూడుకుంటున్నారు అంటే, కొన్ని చర్చలకి మీరు వెళ్ళండి, అంత ఫ్యాషన్ షోలా కనబడతాం మనకి. వాళ్ళ బట్టలు, వాళ్ళ పిల్లల బట్టలు షో అనమాట. అంత మాకి మా స్టాండర్డ్ ఎంత పనికిరాని మాటలు మాట్లాడుకోవడానికి. కొన్ని సంఘాల్లో కూడుకుంటారు పిల్లలే. మీ ఇంట్లో ఎవరైనా చదువుకున్న పిల్లడు అన్నాడు, మా ఇంట్లో ఒక అమ్మాయి ఉంది, పెద్ద పిల్ల 2 ఏళ్ళు అయింది, బీటెక్ చదివింది, బీఈడీ అయిపోయింది, మంచి పిల్లడు అన్నాడు, కలిసి చూడండి. పెళ్ళిళ్ళకి, పబ్బాలకి, పండగలకి, కులాలకి, మతాలకి, ప్రాంతాలకి ప్రాధాన్యత ఇచ్చి ఈరోజు దేవుని సంఘాలను పేరు పెట్టుకున్నటువంటి దేవుని పిల్లలు అనుకుంటున్న ఈ నామకార్థ క్రైస్తవ సంఘాలు ఎలాగున్నాయో మీరు ఆలోచించండి.
అందుకే పౌలు గారు ఈ కొరింథ పత్రికను రాస్తూ మీరు కూడొచ్చుట ఎక్కువ కీడుకే గాని ఎక్కువ మేలుకు కాదు మొదటి సంగతి ఏమనగా మీరు సంఘమందు కూడి ఉన్నప్పుడు మీలో కక్షలు కలవని వినుచున్నాను కొంత మట్టుకి ఇది నిజమని నమ్ముచున్నాను సంఘంలో ఉన్న వాళ్ళకి యేసు ప్రభువుని నమ్మిన వాళ్ళకి యేసు ప్రభు రక్తంతో పాప క్షమాపణ పొందిన వారికి కక్షలు ఏంటంటే నాకు తెలియక అడుగుతాను అంటే యేసుక్రీస్తు ప్రేమమయుడు అని చెప్పుకున్న నువ్వు ప్రేమమయుడు నమ్మిన నీవు యేసు ప్రభువుని ధరించుకుని క్రైస్తవుడు క్రైస్తవురాలిగా పిలువబడుతున్న నీవు కక్ష ఏంటి నీకు ఎవరి మీద కక్ష అదేదో సైతానుగాడి మీద కక్ష పెట్టుకుంటే నువ్వు బాగుపడతావు కానీ నీ సహోదరు మీద నీ సహోదరుడు మీద కులవనో మతవనో ప్రాంతవనో ఏ ఇతరత్ర కారణాలతో నువ్వు కక్ష పెట్టుకున్నావు అనుకో నువ్వు కూడుకోవడం వల్ల ఉపయోగం ఏముంది నష్టం ఈరోజు ప్రపంచంలో అండి ఈవేళ చెప్తున్నాను ఈవెన్ అమెరికా యూరప్ దేశాల్లో మాత్రం అసలు సంఘాలు లేవండి ఎత్తిసారు దుకాణాలు కట్టేశారు వాళ్ళు ఎందుకంటే వాళ్ళకి టైం లేదు శని ఆదివారాలు ఎంజాయ్ చేయడానికి శుక్రవారం నుంచి ప్రిపేర్ అవుతారట వాళ్ళు అమెరికాలో వెస్ట్రన్ కంట్రీస్ కానీ యూరోపియన్ కంట్రీస్ కానీ రెండు రోజులు సెలవు వాళ్ళకి సాటర్డే సండే ఈ రెండు రోజులు ఎంజాయ్ చేయడానికి శుక్రవారం నుంచి రెండు రోజులు ఎక్కడ ఎంజాయ్ చేద్దాం ఎలా ఎంజాయ్ చేద్దాం టెక్సాస్ వెళ్దామా కాలిఫోర్నియా వెళ్దామా హాలీవుడ్ చూద్దామా చూసారా ఏ ప్రాంతానికి వెళ్దాం ఎక్కడ ఎంజాయ్ చేద్దాం కొంతమంది అరణ్యంలోకి వెళ్ళి ఎంజాయ్ చేస్తారు కొంతమంది నదీ తీరాలకు వెళ్ళి ఎంజాయ్ చేస్తారు సముద్ర తీరాల్లో ఎప్పుడూ ఎంజాయ్ చేసింది పాత చింతకాయ పచ్చడిది కనుక చెట్టెక్కి ఎంజాయ్ చేద్దామా పులి దగ్గర పడుకొని ఎంజాయ్ చేద్దామా ఏనుగెక్కి ఎంజాయ్ చేద్దామా పిచ్చి పట్టేసింది వాళ్ళకి ఎంజాయ్ జనులు తినుటకును త్రాగుటకును కూర్చుండి ఆడుటకు లేచారట మరి తిరగొద్దా తిన్నది ఆడితేనే అరుగుతుంది జనులు తిరుటకును త్రాగుటకును కూర్చుండి ఇందులోనే అన్నాడు 7వ అధ్యాయం కొరింథ పత్రిక 10వ అధ్యాయం కొరింథ పత్రిక పక్క అధ్యాయం 10వ అధ్యాయం 7వ వచనం జనులు తినుటకును కొరింథ పత్రిక మొదటి కొరింథ పత్రిక 10వ అధ్యాయం 7వ వచనం జనులు తినుటకును త్రాగుటకును కూర్చుండి ఆడుటకు లేచిరి నాకు చాలామంది తెలుసండి సొంత వాళ్ళు కానీ సొంత వాళ్ళు కాని వాళ్ళు కానీ వాళ్ళు మాట్లాడుకున్నప్పుడు మాటలు వింటాను ఒక భర్త భార్యతో అంటున్నాడు రేపేం కూర వండుకుందాం మన రేపేం కూర వండుకుందాం అది డిస్కషన్ పాయింట్ అది రేపు ఏం కూర వండుకుందాం రేపు పబ్కి వెళ్తామా క్లబ్కి వెళ్దామా ఆలోచించండిరా తిరగటానికి ఆలోచించాలా తాగటానికి ఆలోచించాలా ఆడడానికి ఆలోచించాలా నా చిన్నప్పుడు సంవత్సరానికి ఒకసారి క్రికెట్ అయ్యిందండి ప్రపంచంలో ప్రతిరోజు క్రికెట్ లేని రోజు లేదండి ఖాళీ లేదు మొత్తానికి ప్రతి ఆట వెనక దొంగట వచ్చేసింది చిన్నప్పుడు ఆడుకున్నాం కదా దొంగట మనం ఎవడో ఒకటి దొంగ ఉంటే మనం దాక్కునేవాళ్ళం అది పవిత్రమైన దొంగట ఇప్పుడు దొంగట ఉంది అంత కోట్ల మీద జరుగుతుంది బిజినెస్ అంతా బట్టి కోడిపుంజుల్ని దగ్గర పందాలు కాస్తే పోలీసులు తప్పని అరెస్ట్ చేస్తారా చట్టం చూడండి ఎలా ఏడిచిందో చట్టం ఎలా ఏడిచిందో చూడాలి మీరు కోడిపుంజులు పోట్లాడుకుంటే కోడిపుంజులు పందాలు మంచివి కాదని పట్టుకుంటారా పోలీసులు కేసు పెడతారా ఆ నల్ల కొట్టేసుకున్నాడు తలక మాసినోడు ఇలా శిక్ష వేస్తాడా ఎవరా ఎంత తప్పు చేస్తున్నారు పేకాటాడు కూడా పట్టుకుంటావా పేకాటాడితే ఆ డబ్బులు ఎన్ని దొరికాయని తీసుకెళ్ళిపోతావా పోలీస్ స్టేషన్కి కేసు పెడతావా జైలుకి పంపుతావా మరి ఇదేమాట అది పేకాట ఇది బేట ఆట బేటతో క్రికెట్ ఇంటర్నేషనల్ గేమ్ మళ్ళా
ఇరవైలు పదులు వందలో యాభైలు ఆడతారండి పాపం చిన్న ఏదో రోడ్డు పక్కన ఆడుకున్నారు లేకదండి మూసేస్తారు లేదా క్లబ్బుల్లో ఆడుకున్న వాళ్ళు వందలో వేలు మీద ఆడుకున్న వాళ్ళు మూసేస్తారు. కోట్ల మీద జరుగుతుంది ఇంటర్నేషనల్ ఫాల్స్ గేమ్ దొంగట. జనులు తినుటకును త్రాగుటకును కూర్చోండి, ఆడుటకు లేచరే ఆడుకుంటున్నారు. ఏమండి తప్పు చేసింది? పెళ్లికి ముందు తప్పు చేయొచ్చు పర్వాలేదు, తిరగొచ్చు అన్నాడు. రాధని కృష్ణుడిని తీసుకున్నారట ముగ్గురు మూర్ఖులు న్యాయమూర్తులు సుప్రీంకోర్టు. సుప్రీంకోర్టులో కుషుబు కేసులో ఆ న్యాయమూర్తులు ముగ్గురు కలిసి ఆళ్ళకు దొంగట్టాడారు. సార్వభౌమ అధికారం కలిగినటువంటి న్యాయస్థానం అని చెప్పుకుంటున్న ఈ కల్తీ సన్నాసులు ఎంత సీరియస్, చాలా సీరియస్గా మాట్లాడతాను పబ్లిక్ మీటింగ్లో మాట్లాడతాను ఇష్యూ. నేను రాజమండ్రిలో వేల మంది ప్రజల మధ్య ఇష్యూ ముగ్గురు మూర్ఖులు న్యాయమూర్తులను ఎవరైనా తిడతారా? న్యాయమూర్తుల్ని పీడి సుందర్రావు ఒక్కడే తిడతాడు దమ్మున్న మగాడు కనుక. ముగ్గురు మూర్ఖులు సన్నాసులు పెళ్లికి ముందు ఎలా తిరిగిన పర్వాలేదా? ఎవడరా చెప్పాడు ఏ న్యాయశాస్త్రంలో ఉంది? ఎవడరా రాశాడు ఈ న్యాయశాస్త్రం? రాజనీతి శాస్త్రం ఫాల్స్, న్యాయశాస్త్రం ఫాల్స్. మనిషి మెదడులో నుంచి ప్రతి శాస్త్రం స్వార్థపూరితమైంది. మోసగాళ్ళంతా ఎందుకంటే బైబిల్ చదవరు కనుక. ఎవక్కడైనా బైబిల్ చూస్తున్నాడా? అమెరికానీ ఇంగ్లీష్ వాళ్ళని ఇంగ్లాండ్ని కాపీ కొట్టి ఇండియన్ కాన్స్టిట్యూషన్ తయారు చేశారు ఇండియన్స్. మీకు అర్థమైందా? అంత కాపీగాళ్ళు. ఎవడో చేసింది ఇంకోటి కాపీ కొడతాడు. ఇప్పుడు మన సీడీలన్నీ పైరసీ చేసి అమ్మేసుకుంటున్నారు. ఏం చేస్తాం? ఏ పోలీస్ స్టేషన్ కంప్లైంట్ ఇస్తాం? ఎవడరి కట్టగలడు? రామానాయుడుగడికే దిక్కులేదు, సిప్పికే దిక్కులేదు. బాలీవుడ్లో ఎన్ని సిప్పికి దిక్కులేదు, టాలీవుడ్లో రామానాయుడికి దిక్కులేదు ఆపడానికి. ఈ పోలీసు ఆపగలరా తప్పుల్ని? అంటే ఈరోజు ప్రపంచం చెడిపోయింది. చెడిపోయింది కనుక మీరేం చేయాలి? కూడుకొని పాఠాలు నేర్చుకోవాలి. పాఠాలు నేర్చుకోవడం గుడ్లకి వెళ్తారా? అక్కడ ఇంకా చెడిపోతారు మీరు. ఇది బడి కనుక మీరు పాఠాలు నేర్పిస్తున్నాం కానీ ఇది గుడి కాదు. గుడి అయితే మిమ్మల్ని పాడు చేస్తుంది గుడి. ఎందుకంటే పాస్టర్కి ఏం తెలుసు బైబుల్? వాడేదో బ్రతుకు తెరువు కోసం జానుడు పొట్టను పోషించుకోవడానికి మీరు ఇచ్చే జీతం డబ్బుల కోసం మీ కాళ్ళ దగ్గర పడి ఉన్నాడు అంతే. పాస్టర్ అంటే ఏమనుకుంటున్నారు మీరు? మీరు ఇచ్చే ఆ చిన్న డబ్బు కోసం వాడు జానుడు పొట్టను నింపుకోవడానికి ఇల్లు ఫ్రీగా ఇస్తారు చర్చిలోను. చర్చానికి అది ఇల్లు ఉండదు పాస్టర్ గారిది. మీరు వారానికి ఒక గంట రెండు గంటలు వెళ్తారంతే, మిగిలిన వారం అంతా మొత్తం వాడుకుంటాడు. వాడు చర్చిని వాడుకుంటాడు, బెంచీలు వాడుకుంటాడు, ఫ్యాన్లు వాడుకుంటాడు, చర్చి కాంపౌండ్ వాడుకుంటాడు, వెనకట్ల కాంపౌండ్ వాడుకుంటాడు. దాన్ని మించిన ఉద్యోగం లేదు. ఒక డిస్ట్రిక్ట్ కలెక్టర్కి ఒక బంగ్లా ఇస్తారు, ఒక కమిషనర్ పోలీస్కి ఒక బంగ్లా ఇస్తారు జిల్లాకి. అలాంటిది ప్రతి పాస్టర్కి చర్చిలో బంగ్లా. కనుక ప్రతివాడు చర్చి మీద ఎందుకు పడుతున్నాడు? ప్రతివాడు ఎందుకు చర్చి రూపం చేస్తున్నాడంటే మంచి వ్యాపారం. కనుక వాడు ఎందుకు మీకు చెప్తాడు? వాడు పాఠాలు నేర్చుకుంటే కదా మీకు చెప్పడానికి. వాడు పోనీ నేర్చుకొని చెప్పాడంటే వాడు నుంచుతారేంటి మీరు? మేము పాస్టర్ పెంచుతున్నామని వాడిని మడిపెట్టుకు దోషిస్తారు. నేను చేసే బోధ ఏ సంఘంలో ఏ పాస్టర్ చేసినా మరుసటి తీసేస్తారండి. అరే మాలలు మాదిగోలు ఎందుకురా విడిపోయారు ఉదయం ఆరాధన సాయంకాలం ఆరాధన అన్నారనుకోండి, ఈ మధ్యకి నరికేసి ఈలోకి సగం మొక్క ఆలోకి సగం మొక్క తీసుకుంటారు. చర్చిని మందలించి గోబ గెయ్య ఉన్నట్టు కొట్టేవాడు ఒక్కడే ఉన్నాడు ప్రకృతిరాడు పిడి సుందర్రావు మాత్రమే. దేవుని పిల్లలారా, పౌలు అందుకే అన్నాడు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 11వ అధ్యాయం ఈ 17-18లో ఈ ఆజ్ఞను మీకు ఇచ్చుచు మిమ్మల్ని మెచ్చుకోను, మీరు కూడు వచ్చిట ఎక్కువ కీడుకే కానీ ఎక్కువ మేలు కాదు. మొదటి సంఘం మొదటి సంగతి ఏమనగా మీరు సంఘం మందు కూడి ఉన్నప్పుడు మీలో కక్షలు కలవని వినుచున్నాను, కొంత మట్టుకు ఇది నిజమని నమ్ముచున్నాను. దేవుని పిల్లలారా, ఈ బడిలో కూడుకున్నప్పుడు లేదా సంఘముగా కూడుకున్నప్పుడు, సంఘం అంటే బిల్డింగ్ కాదు మీరే, మనం సంఘంగా కూడుకున్నప్పుడు మనకు మేలు జరిగే ఏమి చేద్దాం, ఏ అధ్యయనం చేద్దాం, ఏ పాఠాలు నేర్చుకుందాం అని మీరు అనుకోవాలి. ఏ పాఠాలు పిల్లలకు నేర్పించాలి అని నేను అనుకోవాలి, మేనేజ్మెంట్ అనుకోవాలి. అందుకే మీకు ప్రతి శని ఆదివారాల్లో స్పెషల్ క్లాసెస్ అంటూ తీసుకొని
లెక్చరర్స్ ప్రొఫెసర్స్ ఈ పాఠాలు మీకు చెప్తుంటారు. ఇప్పుడు ఈవేళ పాఠంలో హెబ్రీయుల రాసిన పత్రిక 10వ అధ్యాయం 24-25లో ఉంది. కొందరు మానుకొని చిన్నట్టుగా సమాజముగా కూడుట మానక, క్లాసెస్గా మాత్రం, సమాజంగా అంటే సంఘంగా ఒక చోట మీరు కూడుకోవాలి ఒక్కటిగా అని. ఒక్కటిగా మీరు కూర్చొని ఏమి నేర్చుకున్నారు, ఏమి నేర్చుకుంటున్నారు చెప్పండి, ఏం పాఠాలు వస్తున్నాయి మీకు చెప్పండి, నేర్చుకుంటున్నారా? బడికెళ్ళి పాఠాలు నేర్చుకోకపోతే బడికి వెళ్ళటం అనవసరం కదా. నీ ప్రయాణం దండగా, నీ ఛార్జీ బస్ ఛార్జీలు దండగా, నీ ఆరోగ్యం దండగా, నీ కాలం దండ, నీ సమయం దండగా, నీ టైం అంతా వేస్ట్ చేసుకుంటున్నావు. కనుక వచ్చే నీవు ఈ ఒక గంట కాలంలో ఎంత నేర్చుకుంటున్నావు, ఏమి నేర్చుకున్నావు, ఈ వారం ఏమి నేర్చుకున్నావు, క్లాసెస్లో నువ్వేమి నేర్చుకున్నావు? అందుకే అంటున్నాడు ఈ మాట. సమాజముగా కొందరు మానుకుంటున్నారా? మానుకుంటున్నారు. ఏమంటే కొందరు మానుకుంటున్నారంటే మానుకుంటున్నారండి, వాళ్ళు బాగుపడటం లేదు. వాళ్ళకి ఎన్నిసార్లు చెప్తాం మనం? ఒకళ్ళు వారానికి ఒకసారి వస్తారు, ఒకళ్ళు వారానికి 2 సార్లు వస్తారు, కొందరు ప్రతిరోజు వస్తారు. అందుకే ఏమన్నాడు, సమాజంగా కూడటం మానేయకండి. ఒక కుంపటిలో నిప్పులన్నీ మండుతున్నప్పుడు ఆ కుంపటిలో ఒక నిప్పును తీసి పక్కన పెడితే అది ఆరిపోతుంది, పూసిపోతుంది. అది కుంపటిలో నిప్పులతోనే ఉండాలి. ఏదైనా ప్రక్కకు వెళ్ళిందా అంటే అది ఆరిపోక తప్పదు. ఇది ప్రకృతి నీతి, సహజ నీతి. మళ్ళా బయట పెట్టిన ఆరిపోయే ఆ నిప్పుని, ఆరిపోయిన బొగ్గు మొక్కని మరలా ఈ నిప్పులతో కలపాలి. అప్పుడేమవుతుంది, మరలా మండడం ప్రారంభిస్తుంది. బాగా వినాలి. దేవుని జ్ఞానం బోధించబడిన దగ్గర మాత్రమే నువ్వు ఉండాలి. అలా ఉన్నప్పుడే నీవు మండుతూనే ఉంటావు. పొరపాటున ఎవరినో ఆధారం చేసుకొని ఈయన ఎప్పుడు ఇలా రఫ్గా మాట్లాడుతుంటాడండి, మమ్మల్ని అంటున్నారండి అని అనుకుంటే పక్కకి వెళతావు, ఆరిపోతావు. ఎందుకంటే ఎప్పుడూ మండే గుండంలోకి వెళతావు కనుక అందాక ఆరిపోతావు. మర్చిపోకు. బడికెళితే బాగుపడతారు అంటున్నారు, అంటే చదువు వస్తుందనే కదా. మరి ఇంట్లో నిన్ను ఎందుకు ఉంచటం లేదు అమ్మా నాన్న? చిన్నప్పటి నుంచి మనల్ని ఎందుకు ఇంట్లో? మా అమ్మ సుబ్బరి చితక్కొట్టేసి బడికి తీసుకెళ్ళేది. ఇంటి దగ్గర ఉంటే బిల్లాకర్ర, బంతాట, అల్లికాయలాట, దొంగాట అన్ని ఆటలాడతాం. చివరికి అమ్మా నాన్నట కూడా చిన్నప్పుడే వచ్చేద్దాం మనకి, కాదా? అందుకే ఇలాంటి ఆటలను వాడకుండా బడిలో తీసుకెళ్ళి జాయిన్ చేసి కొట్టి తిట్టి పడేస్తారు. నువ్వు చెడిపోకూడదు, నీ మీద కక్ష కాదు వాళ్ళకి, నువ్వు బాగుపడాలని. అలాగే సంఘస్థులు, సంఘముగా ఉన్న మీరు ఒక బడిలో విద్యార్థిని విద్యార్థులు ఉన్న సంగతి, వయస్సు మీ వయసు ఎవడకు కావాలి? మేము సంఘంలో విద్యార్థులమి, బడిలో విద్యార్థులమి, ఇది గుడి కాదు బడి నువ్వు అనుకుని ఆ బడిలో నువ్వు ఎప్పుడూ ఉంటే ప్రపంచం, దాని పరిస్థితులు నీకు బోధిస్తుంటారు. నువ్వు ఎలర్ట్గా ఎలా జాగ్రత్తగా ఉండాలో చెప్తారు. అందుకే మానుకోవద్దంటున్నాడు చూడండి. అక్కడ కొందరు మానుకొని చిన్నట్టుగా అన్నాడు, కొందరు మానుకొని చిన్నట్టుగా సమాజముగా కూడుట మానక ఒకనినొకడు హెచ్చరించండి. హెచ్చరించండి అంటే హెచ్చరించడం అంటే అమ్మా నాయన అని చెప్పటం కాదు. ఇగో నిన్ను హెచ్చరిస్తున్నాను, హెచ్చరిక అంటాడు రోడ్డు మీద. నువ్వెవడో నన్ను హెచ్చరించడానికి, కానీ బోర్డు తీసి వెళ్ళిపోయావు అనుకో, పడిపోతావు. రోడ్డు మీద వెళ్తా ఉన్నావు అనుకోండి, హెచ్చరిక, టేక్ డైవర్షన్ అంటాడు, వార్నింగ్. రోడ్డు మీద వెళ్తున్న నన్ను నువ్వెవడెవరో హెచ్చరించడానికి బోర్డు పెట్టడానికంటే వెళ్ళిపో, పడిపోతావు లోయలో, రోడ్ అండర్ రిపేర్. నువ్వు నాకు హెచ్చరిక చేసిన వాడు అని అనకూడదు. అక్కడ పెట్టినోడు కూలోడు, ఆర్ఎన్బీ వాడే, రోడ్డు పని వాడే బోర్డు పెట్టాడు.
నువ్వు వాడి మీద కోపం చూపిస్తే ఎలాగా, నీ మేలు కోసం హెచ్చరిక ఉంది అక్కడ. అలాగే కరెంటు బోర్డు, కరెంటు స్తంభం దగ్గర 11 kV వైర్ల దగ్గర హెచ్చరిక, డేంజర్ అంటాడు. ఇవ్వడరా ప్రమాదం అని నాకు చెప్పడానికి అంటావా? నీ ఆకారం కనబడదు ముట్టుకుంటే, నేను పోల్చుకోలేము మేము, బూడిదైపోతావు. అలాగే ఏం చేయమన్నాడు మిమ్మల్ని కూర్చోబెట్టి, ఏం చేయమన్నాడు? హెచ్చరించుచు అన్నాడు. అందుకే నన్ను అనేహాడు, ఆయన చాలా రఫ్గా మాట్లాడతాడు, మరి ఏం చేయమంటావు, ముద్దెట్టమంటావు, నీకు బతిమానమంటావు, నిన్ను బాబుబాబని తినిమించమంటావా? ఏమండి మీరు బాగుపడతారు అలా చెప్తే? అలా చెప్తే మీరు బాగుపడతారా? దొంగ పాస్టర్లు మిమ్మల్ని బతిమాలుతారు. దొంగలు ఉన్నారు, కేటుగాళ్ళు, అన్ని జిల్లాల్లో, అన్ని మండలాల్లో, అన్ని గ్రామాల్లో. దేవుడు చెప్పాడండి నన్ను ఈ గ్రామానికి వచ్చామన్నాడని. ఏ ఇంకే గ్రామంలో లేదు చెప్పడానికి. దేవుడికి చెప్పాడట పరా నూరెళ్ళమని. ఆ ఊర్లో ఉన్నాడు ఈ ఊరు రమ్మన్నాడట, ఈ ఊర్లో ఉన్నాడు ఆ ఊరు. ఏ ట్రాన్స్ఫర్లా ఇవి? ఒక చోట ఉంటే నువ్వు డబ్బులు లంచాలకి మరుగుతావు అని పోలీస్ డిపార్ట్మెంట్లో కానీ రెవెన్యూ డిపార్ట్మెంట్లో కానీ ట్రాన్స్ఫర్లు చేస్తారు. దేవుడు ఎందుకు ట్రాన్స్ఫర్ చేస్తాడు నిన్ను? నువ్వు మంచి పని చేస్తే. దేవుడు ఇటు చెప్పాడు పలానా చోటుకి వెళ్ళమని, నువ్వు ఉన్న చోట. ఏ దేవుడు నీకు అమెరికాలోకి వెళ్ళి చెప్పమని ఎప్పుడని చెప్పలేదా? పాకిస్తాన్ వెళ్ళమని దేవుడు నీకు చెప్పలేదా? పాకిస్తాన్ వెళ్ళమని. నీ దేశానికి శత్రువు అయితే దేవుడు నిన్ను ఎందుకు వద్దంటాడు, అక్కడికి వెళ్ళొద్దంటాడు? దొంగలండి, దొంగగాడిదలు ఇవన్నీ, అడ్డగాడిదలు, దొంగగాడిదలు, దోపిడిగాడిదలు, ఈ సేవకులు అనేవాళ్ళు, ఈ తీవ్రస్థాయికి వచ్చేసీళ్ళు. ఒక కమ్మోలు ఇంటికి వెళ్ళి ఒకటి అంటున్నాడు కృష్ణా జిల్లాలో, నీ మీ కూతురు దేవుడు రాక రాత్రి కనబడి పెళ్లి చేసుకోమన్నాడు అని. ఆ దరిద్రులు వెళ్ళటువంటి వీడికి ఇచ్చి పెళ్లి చేస్తారు. ఇలా దొంగలు ఉన్నారండి క్రైస్తవుల్లో, దొంగలు, దొంగలు ఉన్నారు. జాగ్రత్త, ఇలాంటి వాళ్ళ గురించి ఎవడైనా అలా అలా పేరు చెప్పుకొని, ఏమండి దేవుడు మరి దేవుడు నాకు రాత్రి చూపించాడండి, మీ ఇంటికి వెళ్ళమన్నాడు, మీ ఇల్లు చూపించాడు. ఎందుకంటే వచ్చినప్పుడు ఎలాగో చూస్తాడు, ఎప్పటి నుంచో కన్నేసి ఉంచాడు ఇంటి మీద. విజయనగరం రాజమండ్రి మీటింగ్లో జరుగుతున్నాయి. రాజమండ్రి మీటింగ్లో కారు దిగాను, స్టేజ్ మీద పిలిచే ముందు స్టేజ్ పక్కన చేరలేస్తారు, అక్కడ కూర్చున్నాను. గబగబాబు యొక్క ఎవరు ఎక్కడి నుంచి వచ్చిందో తెలియదు, జనాల్లో నుంచి వచ్చింది, అక్కడ నుంచి వచ్చింది, గబగబా నా దగ్గరికి వచ్చేసింది, చేయి తీసేసుకుంది, ముద్దెట్టేస్తుంది. ఎవరు ఈవిడ, ఎవరమ్మా నువ్వు? టాపర్ని ముద్దెట్టేసింది బొర పట్టుకొని. మూతి మీద కాదండి, బుక్ మీద. మొన్న మీటింగ్స్, ఈ విశాఖపట్నం మీటింగ్స్ ముందు మీటింగ్సే ముద్దు పెట్టేసింది. నాకు అసలు నోటి మాట కంటి చూపు లేదండి. ఇంకప్పటికింకా మీ అమ్మ ఇంకా రాలేదు నా పక్కన కూర్చోటానికి. నా సీటు ఒకటి ఖాళీ ఉంది, పక్కన కూర్చునిపోయింది. కూర్చునిపోయి, అయ్యా రాత్రంతా నేను ప్రార్థన చేసుకున్నప్పుడు దేవుడు మిమ్మల్ని నాకు చూపించాడు అన్నాడు. దేనికమ్మా అన్నాను. మీటింగ్కి వెళ్ళమని చెప్పాడట. సరే నువ్వు వెళ్ళి అక్కడికి కూర్చోను నన్ను. పిల్లలందరినీ పిలిచాను, ఏమని రా మీరు, మీకు బుద్ధుందా? ఎవరు పెడతారు వచ్చి ఇలా ముద్దులు పెట్టేసి చంపేసి గొరిగేసి మా మీరు చూసుకోవాలా కరువు నరిసేలాటవన్నీ? విశాఖపట్నంలో మొన్న అలాగే ఒకడు గబగబా స్టేజ్ మీదకి వచ్చి ఎక్కడి నుంచి మాట్లాడుతున్నాను నాతోనే. అంతవరకు ఈ మొదటి రోజు కదా పర్వాలేదు అనుకుని మన పిల్లలు కమాండోస్ ముగ్గురున్నారు కదా డ్రెస్ వేసుకొని పోలీసు వాళ్ళు, ఆడ ఎదురుకుండా కూర్చొని నా మాటలో లీనమైపోయి ఉన్నారు. ఇటు స్టేజ్ ఎక్కడ నాతో మాట్లాడి సెకండ్ నుంచి నమస్కారం పెడుతున్నాడు. అప్పుడు గబగబా వచ్చి 2 రోజుల నుంచి స్ట్రిక్ట్ అయిపోయారు వాళ్ళు. ఎవరు అసలు ఎక్కనివ్వకండి, ఎవరిని ఎక్కనివ్వకండి అన్న. ఏదో దేవుడు నాకు చూపించాడు మీ దగ్గరికి రావాలి మీతో మాట్లాడమన్నాడు, ఇలాంటి వాళ్ళ మాటలు ఎవరి మాటలో నమ్మకండి. అప్పుడు మీరు ఒకటి అనండి, మాకు కూడా చెప్పాలి కదా దేవుడు, నీకు చెప్పినప్పుడు దేవుడు మాకు కూడా చెప్పాలా? ఏనా చెప్పాలా వద్దా? కొన్నేలు అనే ఒక ఆయన ప్రార్థన చేస్తున్నాడు. అపోస్తల కార్యాలు 10 అధ్యాయం చూడండి. ఇది ఇన్సిడెంట్, మీరు కంపల్సరీగా ఇలాంటివన్నీ తెలియాలి మీకు. అందుకే కూడుకుంటేనే మీకు ఇలాంటి పాఠాలన్నీ తెలుసుకుంటాయి, కూడకపోతే ఎలాగా? కొర్నేలు అనే ఒక ఆయన ప్రార్థన చేస్తున్నాడట. అప్పుడు దేవుడు దూతను పంపించాడు. పంపించి కొర్నేలతో ఏం చెప్పింది, శాటిలైట్ వల్ల అనుకుంటున్నావు అన్నీ బూతి సినిమాలే, నెట్లోనూ నెట్ట వలన ఏదో చిన్న మేలు జరుగుతుంది అనుకుంటే 99 పాళ్ళు అన్యాయం జరుగుతుంది సమాజానికి. ఏ కొత్తదనంలోనైనా మీరు చూడండి, ఏ కొత్తదనంలోనైనా చూపించటంలో మాత్రం చిన్నదే చూపిస్తాడు, కానీ జరగటంలో మాత్రం 99 చెడు. ఒక పాళ్ళు మంచి చూపిస్తున్నాడు, 99 పాళ్ళు చెడు సమాజం మీద రుద్దుతున్నారండి ఈరోజు.
అది వ్యాపారం కేంద్రమైనా కావచ్చు, విద్యా కేంద్రమైనా కావచ్చు, అది రాజకీయమైనా కావచ్చు, అది దేవుని ముసుగులు దైవత్వమైనా కావచ్చు. సమాజంలో జరుగుతున్న ఈ దురాగతాలను అరికట్టడానికి ఎవరు నడుం కట్టాలి? మీరు. అందుకే సమాజంగా కూడుకోవాలి అన్నాడు. క్లాసెస్ కెట్టిండవాలి, పాఠాలు నేర్చుకోవాలి. పాఠాలు మనం నేర్చుకోవాలి, జీవితంలో అన్వయించుకోవాలి, అనేక మందిని బాగు చేయాలి. కూడుకొని దేవుని జ్ఞానం నేర్చుకుంటావా, కూడుకొని చెడిపోతావా? కక్షలతో కార్పణ్యాలతో మీరు కూడు వచ్చేది ఎక్కువ కీడుకే అంటున్నాడు. ఒక చోట మీరు కూడుకోకపోతే కీడు అనేది వ్యాపిస్తుంది అన్నది మరొక చోట. కనుక మనం ఎలర్ట్ కావాలి. ఎలర్ట్ కావాలంటే బైబుల్ బాగా తెలియాలి. బైబుల్ బాగా తెలియాలంటే బాగా తెలిసిన వాడే చెప్పాలి. ఎవడు పడతాడు చెప్తాలా? ఎవడు పడతాడు? ఓ సూదే కదా అని ఇంజక్షన్ ఇచ్చాను మా అమ్మవాడికి, ఇలా ఇలా గుచ్చాడు, ఇలా నొక్కాడు శరంజి, లోపల మంది ఎక్కిపోయింది, దూతో ఇది పెద్ద పైన అనుకున్నాను. అనుకోను, ఒక రోజు ఒక 30 ఏళ్ల క్రితం సూది మంది వేసాను. సూది లోపలికి వెళ్తే ఆడెక్కడ బాధపడతాడని కొంచెం దించాను. బుట్టలాగా వచ్చింది ముందంత బయట. ఎలా అండి? అది చేయవలసిన వాడు చేయాలి, చేతకైన వాడు చేయకూడదు. ఆ తర్వాత వాడికి ఆపరేషన్ అయింది, ఆ తీసేయటానికి, ఆ గడ్డ తీయడానికి. దేవుని పిల్లలారా, నాకు అన్నీ వచ్చి అనుకునేవాడే తప్పు చేస్తాడు. రానప్పుడు అన్నీ వచ్చి నువ్వు అనుకోకూడదు, అది ఒక పెద్ద తప్పు. నువ్వు నేర్చుకునే విద్యార్థిగా ఉండాలే తప్ప మాస్టర్గా మారిపోకూడదు. నాలుగు మాటలు నేర్చుకున్న తర్వాత అంతా వచ్చి నువ్వు అనుకుంటే నువ్వు పొరపడుతున్నావు. దీనికి అనుభవం కావాలి. ప్రజ్ఞాపాఠవాళ్ళు నేర్చుకోవాలి. అది మంచివాళ్ళ దగ్గరే నేర్చుకోవాలి, పండితుల దగ్గరే నేర్చుకోవాలి. అలా నేర్చుకుంటేనే మీరు కూడుకోవాలి. ఎందుకంటే నీ దినం ఎప్పుడో నీకు తెలీదు, రెండవ రాకడెప్పుడో తెలియదు. అదే తర్వాత చెప్పే మాట. ఆ దినము సమీపించటం మీరు చూచిన కొలదే అన్నాడు. చూడండి, ఏ దినం? నాకు తెలుసు కదా, నేను రోజు రోజుకి మృత్యుకు దగ్గర పడుతున్నాను. మీకు తెలీదా? మీ సీకిచ్చిన ఆయుష్కాలం ఒక రోజు అయిపోయింది ఇవాళ ఆదివారం 2010 మేలో, ఈవేళ 30 2010 మే 30 అయిపోయింది మీకు. ఇక మళ్ళీ ఈ మే 30 రావాలంటే 2011 వస్తుంది మీకు. అప్పుడు మీరు ఉంటారని నమ్మకం ఏమైనా ఉందా? కనుక ఏ మనం గడుస్తున్న కాలాన్ని మనం అంచనా వేసుకుంటే మనం రోజు రోజుకి మృత్యువుకు దగ్గరగా వెళ్ళిపోతున్నాం మనం. ఆ దినము సమీపించడం మీరు చూసుకోగలుగుతారు. కానీ మీరు రెండు రాక యేసు ప్రభు దినం ఒకటే గుర్తుంచుకోకండి, మన దినం కూడా ఉంది అందులో. ఏ రోజు నువ్వు ఆరిపోతావో, ఏ రోజు నువ్వు కాలిపోతావో, ఏ రోజు నువ్వు నీ బ్రతుకును ముగించుకుంటావో. కనుక ఆ దినము సమీపించడం మీరు చూసుకోగలది ఏం చేయమన్నాడు మిమ్మల్ని? మరి ఎక్కువగా కూడుకోవాలన్నాడు. వారానికి ఒకసారి వచ్చి, వారానికి 2 సార్లు వచ్చి నేను దేవుని సన్నిధికి వచ్చేస్తానని అనుకుంటున్నావు, చాలా పొరపడుతున్నావు నువ్వు. అసలు ఇంటి దగ్గర ఉండి ఏం చేస్తావు నువ్వు? ప్రతిరోజు రెండర్రా మీ ప్రశ్నలకు జవాబులు చెప్తానని అన్నాను కిందట ఏడాది. రావడం మానేశారు. నేను ఎవరికి చెప్తానండి? గోడలకే. చెప్పటానికి మీకు ఉన్నప్పుడు నేర్చుకోవటానికి తెగులేంటి? ప్రతిరోజు రండి, మీకు మాంసాహారం వడ్డించబడినంటే ఒక్కడ మాండవు, పక్కింటిని కూడా తీసుకొచ్చేస్తాడు. భోజనాలంటే మాత్రం పెళ్ళిళ్ళంటే సందడే. ఏమండి గజ్జి గల్లు 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 మనుగుడు కనబడుతున్నారు, పట్టు చీరలతో మంచి దుస్తులతో. అందులో ఎండాకాలంలో పెళ్ళి కంపు, పబ్బాలు పండగలు అంటే సరదా చూపే మీరు, అక్కలు చెల్లెళ్ళు అన్నలు బంధువులు అనుకునే మీరు, కన్న తండ్రి దగ్గరకు వచ్చి కాస్త జ్ఞానాన్ని ప్రతిరోజు నేర్చుకుందాం అనుకుంటారా మీరు? చెప్పండి. నెట్ ఆగిపోయేసరికి ప్రపంచం అంతటి నుంచి ఫోన్లు చేసేస్తుంటారు, నెట్ ఆగిపోయింది, కరెంట్ ఆగిపోయిందని చెప్పాం. కూర్చున్నారు వాళ్ళు కంప్యూటర్ దగ్గర కూర్చున్నారు అందరూ, నెట్ ఆన్ చేసి చూసుకుని డాడీ ఎప్పుడు మాట్లాడతారని. మీరు, మీ కంప్యూటర్ అవసరం లేదు, నెట్ కనెక్షన్ అవసరం లేదు, చక్కగా వస్తారు, ఏసీలో కూర్చుంటారు. మీకేం పోయేగాలం? ఇంత ఆపర్చునిటీ ఇచ్చా మీకు, రేపు నేడు లిఫ్ట్ ఇస్తాం, ఫర్రమని పైకి వస్తారు, కాలు పేకవు, చక్కగా కూర్చి మంచి ఫ్యాన్లు,
దేవుడికి ఏమని చెప్తారా, ఇన్ని ఫెసిలిటీస్ మీకు ఇచ్చినా మీరు వచ్చి నేర్చుకోలేకపోతున్నారు అంటే మిమ్మల్ని ఖైమా కొట్టేస్తాడు. అది మాత్రం మర్చిపోకండి. మాకు అయ్యగారు చెప్పలేదని అక్కడికి వెళ్ళి చెప్పకుండా నేను చెప్పేస్తాను అనని మిమ్మల్ని ఉతుకుతాడు, సామాన్యంగా ఉతకడు. నీకు పెళ్ళం పిచ్చాడు రా, నువ్వు నువ్వే మొగుడు పిచ్చిదానివ తల్లి, మీ ఇద్దరు పిల్లలు పిచ్చాడు అమ్మా. ప్రతిరోజు నీ పిల్లాడిని బడికి పంపుతావే, ఒకరోజు మానిపించు. ఆడెవడో పనికి మాలిన వాడు చూసని చెప్తానంటే ఆ సారిగాడి దగ్గరికి నీ సారమ్మను పంపుతావు అక్కడికి లోక జ్ఞానాన్ని నేర్పించి పిచ్చి ఎక్కించడానికి. దేవుని జ్ఞానాన్ని నేర్పించడానికి ఈ సారిగాడి దగ్గరికి ఎప్పుడు పంపమేమి పంపు. బైబిల్ అది అన్నం పెడుతుందా ఏం పెడుతుంది అది? ఇవాడు మా అమ్మ చెప్పుకుంటుంది లేండి, చిన్నప్పుడు మా వాడి మధ్య బైబిల్ పట్టుకొని తిరుగుతున్నాడండి, వాడికి ఎవరు బైబిల్ అన్నం పెడుతుంది ఏంటండి అంటే నేను ఉద్యోగం చేసేయాలట. నన్ను కన్న నా తల్లి ఇచ్చిన తప్పుడు సలహా ఒకరోజు, అదిగోండి మా వాడు బైబిల్ పట్టుకు తిరుగుతున్నాడు అన్నం పెడుతుంది ఏంటండి బైబిల్ అని. ఈరోజు అదే ఈ బిల్డింగ్ కట్టించింది. ఆ మాయకరాలు చచ్చిపోయింది కళ్ళతో చూడకుండా. కళ్ళతో చూస్తే బాగున్నావు, నీకు అర్థమైందా? దేవుని జ్ఞానాన్ని నేర్పించడానికి నీ పిల్లని పంపవు, నీ కొడుకును పంపవు, నువ్వు రావు, మీ ఆయన రాడు, నీ భార్య రాదు, నీ పిల్లలు రారు, నీ వాళ్ళని తీసుకురావు. ఏం చేస్తావు ఇంటి దగ్గర ఉండి? ఖాళీయే కదా. మీ ఆయన ఇంటి ఉద్యోగానికి వెళ్ళాడు, ఏమండి మరి నువ్వేం చేస్తావు? బట్టలు ఉతాను, వంట చేస్తాను, స్నానం చేస్తాను, కాయగూరలు కొంటాను, బజారుకి వెళ్తాను, అక్క దగ్గరికి వెళ్తాను, అప్ప దగ్గరికి వెళ్తాను, అమ్మ దగ్గరికి వెళ్తాను, గోతికి వెళ్ళిపోతాను ఆఖరుని. ఇవేనా నీ కథలు? ఇవేనా కథలు? సోమరులండి, సోమరులు వాళ్ళు, నిష్ఫలులు, నరకానికి పోయేవాళ్ళు వాళ్ళు. కూడి వచ్చుట మేలు జరగాలి, రావాలి దేవుని సన్నిధికి. డబ్బుల కోసం ఊరి మీద తిరగటం కాదు, నాలుగు రాళ్ళు సంపాదించడానికి ఎక్కడికి వెళ్ళాలి అని దాన్ని ఆలోచిస్తున్నావు ప్రతిరోజు. పరలోకానికి వెళ్ళడానికి నేనేం చేయాలని ఏ రోజైనా నువ్వు ఆలోచిస్తే ఇక్కడ పడి చస్తా వచ్చేయి.